గోవా వెళ్లి ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే బి కేర్ఫుల్, ఎందుకంటే అక్కడ ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పద్ధతిగా నడుచుకోకుంటే మీకు రంగు పడ్డట్టే. దేశంలోనే అతి ముఖ్యమైన పర్యాటక ప్రాంతంలో గోవా ఒకటి. భారతీయులు మాత్రమే కాదు విదేశీయులు కూడా ఇక్కడి అందాలకు ఫిదా అవుతుంటారు. అందమైన బీచ్లు, పడవలు, క్యాసినోలతో చాలా ప్రదేశాలు ఆకట్టుకుంటూ ఉంటాయి. పర్యాటక ఆకర్షణలతో గోవా ఎప్పుడూ కలర్ఫుల్ గా ఉంటుంది. అయితే టూరిజాన్ని స్ట్రెంగ్త్ అప్ చేయాలని డిసైడ్ అయిన ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ని కఠినంగా అమలు చేస్తోంది. గత నెల 31 నుంచి అమల్లోకి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇకపై ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే భారీ ఫైన్ తప్పదు. నిబంధనలు ఉల్లంఘిస్తే 5000 నుంచి 50000 రూపాయల దాకా సమర్పించుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా బీచ్ లో డ్రైవింగ్ ని బ్యాన్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో వంటలు వండినా, బీచ్ లో చెత్త వేసినా, తాగిపడేసి బాటిళ్లను పగలగొట్టినా మీ జేబుకు చిల్లు పడ్డట్టే. టూరిస్టులతో పాటు వారికి సేవలందిస్తున్న సంస్థలు, వ్యాపారస్తులకు కొత్త నిబంధనలు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగంగా టికెట్లు జారీ చేయకూడదు. తోపుడు బండిపై వ్యాపారం చేసేవాళ్లు, టూరిస్టులకు అడ్డుపడితే జరిమానా భారీ స్థాయిలో ఉంటుంది. పర్యాటకుల్ని డబ్బులడిగినా, అల్లర్లు సృష్టించినా చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు అక్కడి అధికారులు. కొత్త రూల్స్ ని అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు.